హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హ్యూమన్ వెల్బీయింగ్ ఛానల్. మెంతులు లేని వంటిల్లు ఉండదేమో. పచ్చళ్ళు, రసాలు, కూరల తయారీలో వాడే మెంతులు జుట్టుకు చక్కని పోషణ ఇస్తాయి. ఎలా అంటారా, మెంతుల్లోని మాంసాకృతులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి, కుదుళ్లకు పోషణనిచ్చి వెంట్రుకల చివర్లు చిట్లకుండా అడ్డుకుంటాయి. మెంతులు నానబెట్టిన నీటితో జుట్టును కడుక్కోవడం వల్ల మెంతుల్లో ఉండే పొటాషియం జుట్టు తెల్లగా అవ్వడాన్ని నిరోధిస్తుంది. పావుకప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో అరచెంచా మెంతులు వేసి కొన్ని గంటల పాటు నానబెట్టాలి. ఈ నూనెను తలకు పట్టించి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. చుండ్రును నివారించడంలో మెంతుల్లోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయి. గుప్పెడు మెంతులను రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ముద్దలా చేసుకోవాలి. దీనికి చెంచా నిమ్మరసం కలిపి జుట్టుకు పూతలా వేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి మెంతులు ఎంతో ఉపకరిస్తాయి. 2 చెంచాల నానబెట్టిన మెంతులు గుప్పెడు తాజా కరివేపాకును ముద్దలా చేసుకోవాలి. దీన్ని క్రమం తప్పకుండా జుట్టుకు పట్టించడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఒత్తుగా పెరుగుతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.